అమెరికాలో 2020లో పోలీసుల జాతి అహంకారానికి బలైన జార్జ్ ఫ్లైట్ తరహా ఘటన రిపీట్ అయింది. ఒహయో రాష్ట్రంలో ఓ నల్ల జాతీయుడి అరెస్టు సందర్భంగా పోలీసులు సాగించిన దురాగతం బయటపడింది. కాంటన్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన పోలీసుల బాడీ కెమెరా వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఏప్రిల్ 18 జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కారు ప్రమాద ప్రాంతం నుంచి పరారైన కేసులో అనుమానితుడైన 53 ఏళ్ల ఫ్రాంక్ టైసన్ అరెస్టుకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో రికార్డైంది. ఓ బార్లో ఉన్న అనుమానితుడిని ఒహయో పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చిన సమయంలో వారి మధ్య మొదట కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం టైసన్ను పోలీసులు బలప్రయోగంతో కింద పడేశారు. బోర్లా పడిన అతని చేతులను వెనక్కు విరిచి ఒక పోలీస్ అధికారి బేడీలు వేస్తూ ఉండగా మరో పోలీస్ అధికారి అతని మెడను తన మోకాలితో గట్టిగా అదింపట్టుకున్నాడు. తనకు ఊపిరి ఆడట్లేదని కాపాడాలని టైసన్ పలుమార్లు మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. మెడను అదింపట్టిన పోలీస్ అధికారి, "నువ్వు బాగానే ఉన్నావు" అంటూ వ్యాఖ్యానించాడు. "బార్లో జరిగే గొడవలో భాగం కావాలని నేనెప్పుడు అనుకునేవాడిని" అంటూ సహచరులతో ఆ అధికారి పేర్కొనడం ఆ ఫుటేజ్ లో వినిపించింది. చేతులకు బేడీలు వేసిన తర్వాత కూడా నేలపై పడి ఉన్న టైసన్ సహాయం కోసం అర్థించాడు. కొన్ని నిమిషాల తర్వాత అతనిలో చరణం లేదని గమనించిన పోలీసులు వెంటనే సిపిఆర్ చేశారు. అప్పటికీ అతనిలో కదలికలు లేకపోవడంతో పారామెడిక్స్ కు సమాచారం అందించారు. దీంతో అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని టైసన్ ను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. టైసన్ మృతికి కారణమైన పోలీసును బ్యూస్కునేస్ కామ్డెన్ బార్గ్ గా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ కేసును ఒహయో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తుండటంతో వారిని సెలవులో ఇంటికి పంపించారు. టైసన్ మృతి 2020లో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ మృతిని గుర్తు చేసింది. ఫ్లాయిడ్ ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు అతని గొంతుపై మోకాళ్లతో అదింపెట్టడం, ఊపిరాడట్లేదని చెప్పినా పట్టించుకోకపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ ఘటనకు బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలి అంటూ అమెరికా వ్యాప్తంగా నల్ల జాతీయులు రోడ్డెక్కారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఆఫ్రికా దేశంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ నిరసనలు జరిగాయి.